నెల్లూరు పౌర సరఫరాల శాఖలో భారీ అవినీతి ప్రకంపల్నే సృష్టిస్తోంది సుమారు ఇరవై ఎనిమిది కోట్ల డెబ్బై ఎనిమిది లక్షల భారీ అవినీతి జరిగినట్లు ఆడిట్ అధికారులు ప్రాథమికంగా నిర్ధారణ చేశారు అవినీతి ఆరోపణలపై పౌర సరఫరాల శాఖ అధికారి డిఎం పద్మ అసిస్టెంట్ మేనేజర్ సిహెచ్ విజయశంకర్ ఎం రాధమ్మ ఏజీఎం ఎంవీబీ డి శర్మ డీలింగ్ అసిస్టెంట్ క్యాష్ టి అరుణ్ కుమార్లను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు గతంలో కూడా అధికారులు విచారణ చేపట్టారు ప్రమేయం ఉన్న వారిపై జేసీ కోర్మనాథ్ క్రిమినల్ కేసుకు రంగం సిద్ధం చేశారు ఇక నెల్లూరు సివిల్ సప్లై పౌర సరఫరాల సంస్థలో జరిగిన అవినీతి జిల్లాలో కలకలం రేపుతోంది అవినీతికి పాల్పడ్డ అధికారులు సిబ్బందిని అధికారులను కలవర పెడుతోంది దాదాపు ముప్పై రెండు కోట్ల మేర అవినీతి జరిగినట్లు ఆడిట్ రిపోర్టును బట్టి అధికారులు నిర్ధారణకు వచ్చారు పౌర సరఫరాల సంస్థలు అవినీతికి పాల్పడిన అధికారులపై ఇప్పటికే చర్యలకు ఉపక్రమించారు పౌర సరఫరాల సంస్థలో అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్న స్టేజ్ టూ కాంట్రాక్టర్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఆ మొత్తాన్ని బార్లు ఇతర స్థిరాస్తి వ్యాపారాల్లో పెట్టుబడిగా పెట్టినట్లు అధికారులు గుర్తించారు మరోవైపు ఇందులో పాత్ర సూత్రధారులు అధికారులపై రెవెన్యూ రికవరీ యాక్టుకు ఉన్నతాధికారులు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది జిల్లా పౌర సరఫరాల సంస్థ కార్యాలయంలో జరిగిన అవినీతి సొమ్మును అక్రమార్కులపై అధికారులు పూర్తి స్థాయి విచారణకు ఉపక్రమించారు ఇందులో కొందరు అధికారులు ఔట్సోర్సింగ్ సిబ్బంది స్టేజ్ టూ కాంట్రాక్టర్లు కలిసి దొంగలు దొంగలు ఊర్లు పంచుకున్న సందర్భంగా ప్రభుత్వ సొమ్మును మింగేశారు కుడి ఎడమల జరిగిన అవినీతి సొమ్మును స్టేజ్ టూ కాంట్రాక్టర్ ఔట్సోర్సింగ్ ఉద్యోగి బార్లు ఇతర స్థిరాస్తి కొనుగోళ్లలో పెట్టుబడులుగా పెట్టినట్లు అధికారులు గుర్తించారు ప్రస్తుతం అవినీతిలో భాగస్వామ్యం ఆరోపణలు ఎదుర్కొంటున్న డీఎం పద్మతో సహా ఐదు మందిపై అధికారులు వేటు వేశారు శాఖపరమైన చర్యలకు సన్నాహాలు ప్రారంభించారు ఆ శాఖలో ఆడిట్ కొనసాగుతోంది జిల్లా పౌర సరఫరాల సంస్థలో ప్రస్తుతం పనిచేస్తున్న వారే కాకుండా గతంలోనూ ఇదే తరహాలో కొందరు అధికారులు సిబ్బంది అవినీతికి పాల్పడినట్లు ఆడిట్ విచారణలో ప్రాథమిక విచారణలో బయటపడినట్లు సమాచారం వారిపై కూడా క్రిమినల్ చర్యలతో పాటు రెవెన్యూ రికవరీ ఎత్తును ప్రయోగించేందుకు అధికారులు ఏర్పాటు చేస్తున్నారు జిల్లా సివిల్ సప్లైలో జరిగిన ఈ అవినీతి వ్యవహారం రెవెన్యూలో కలకలం సృష్టిస్తోంది ఈ చర్యలు కొందరి అధికారులలో గుబులు రేపుతోంది గతంలో ఇక్కడ పనిచేసే వివిధ హోదాల్లో పదోన్నతులలో వివిధ హోదాల్లో పనిచేస్తున్న వారి ప్రమేయం కూడా ఈ స్కామ్లో ఉండడంతో వారిని కలవర పెడుతున్నట్లు తెలుస్తోంది నెల్లూరు జిల్లా పౌర సరఫరాల సంస్థలో వెలుగు చూసిన అవినీతి దీర్ఘకాలికంగా వ్యవస్థీకృతమైనట్లు అధికారులు గుర్తించారు ముఖ్యంగా గత ఆరు సంవత్సరాలుగా ఈ తరహా భారీ అవినీతి స్కామ్ కొనసాగుతున్నట్లు ప్రస్తుతం జరుగుతున్న విచారణలో అధికారులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు దీంతో ఇప్పటికే రాష్ట్ర సివిల్ సప్లై శాఖ అధికారి వీర పాండ్యన్ శాఖాపరమైన చర్యలు చేపట్టారు ఇందులో ప్రమేయం ఉన్న ఐదు మందిని విధుల నుంచి తొలగించగా గతంలో ఇందులో ప్రమేయం ఉన్న వారిపైన శాఖాపరమైన చర్యలకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది రైతులు ధాన్యం కొనుగోలు సందర్భంగా రవాణా ఛార్జీలు జిల్లా కేంద్రం నుంచి సివిల్ సప్లై మండల స్థాయి స్టాక్ పాయింట్లకు చేరవేసే లారీల కిరాయి వాటికయ్యే పెట్రోల్ డీజిల్ ఖర్చులు సహా మొత్తం అందిన మేరకు ఎక్కడి సివిల్ సప్లై సంస్థ అధికారులు అవినీతికి పాల్పడినట్లు తెలుస్తోంది